हेलो व्यूवर्स, वेलकम टू हरिप्रिया रियल एस्टेट। मैं चूस्ट प्रॉपर्टी वेसर की इधर डूप्लेक्स विला अंडी। चाले चाल हाइलाइट्स उन्नाई, चाल सूपर विला। ईच एंड एव्री डीटेल नैन वीडियो इस्ता। दयचे वीडियो मत चूडा ट्रई चेयरि। डीटेल्स कोसमें काल ओनली लाइव विजिट कोसमें काल। इधर की मन की नॉर्थ फेज विला अंडी, डूप्लेक्स विला। फेजिंग वेसर की मन की 30 फीट रोड उ, सीसी रोड अवेलेबल अलगे अंडरग्राउंड ड्रैनेज अवेलेबल। मन मेन गेट नीचे लोपल के एंटर होगाने स्पेसेस पार्किंग क्लियर चूड़ा। मन राइट साइड चूसक मन की गार्डनिंग इक मेन डोर नीचे लोपल के एंटर होगाने मन की स्ट्रेट चूसक स्टेप्स कनबड़ता चूड़ो। अलगे फ्लोरिंग वेसर की मन की वाइट मार्बल से इच्छा जरिए, कलरफुल मार्बल से इच्छा। अलगे सीलिंग वेसर की विला मोतम सीलिंग वेसर की फॉल सीलिंग इच्छारन। अलगे वुडन डिजाइन सीलिंग वेसर की एलईडी लाइट्स तो पटू वुडन डिजाइन चैसे। अलगे टीवी लांच चूड़ा वुडन वर्क तो चला सूपर्गे चैसे। चला मंची सूपर विला अंडी, अद्भुत मेंटेन विला। 4 इयर्स ओल्ड विला अन्ट। यह विला एक लोकेशन वेसर की नारसिंग सैनिकपुरी नारसिंग उन्मा। ఇది చూడొచ్చు మనకి ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట। బెడ్రూమ్ చూడొచ్చు చాలా స్పేసియస్ అయితే రూమ్ ఇచ్చవడం జరిగింది। సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇచ్చారు। లెఫ్ట్ సైడ్ ఒక చూడొచ్చు మనకి కబోర్డ్స్ అన్ని గ్రానైట్ లుక్ ఇచ్చేటట్టు చేశారు అన్నమాట। చాలా సూపర్బ్ ఉంది, ఫుల్లీ ఫర్నిచర్డ్, ఫుల్లీ వెల్ మెయింటైన్డ్ విల్లా అన్నమాట ఇది। ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు మనకి వెస్టర్న్ స్టైల్ ఇవ్వడం జరిగింది। ఇక మనం బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే డైనింగ్ ఏరియా అన్నమాట ఇది। ఇది డైనింగ్ ఏరియా అండి, ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ ఉంది, ఇక డైనింగ్ టేబుల్ చూడొచ్చు మనం। దాని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఇవ్వడం జరిగింది అన్నమాట। ఈ విల్లా యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 300 స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన విల్లా అండి। ఇది ఒక డూప్లెక్స్ విల్లా। విల్లా యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2480 స్క్వేర్ ఫీట్ అన్నమాట। ఈ విల్లా యొక్క కాస్ట్ విషయానికి వస్తే 30 లక్షలుగా చెప్తున్నారండి, అది కూడా నెగషియబుల్గా చెప్తున్నారన్నమాట। వెల్ మెయింటైన్, చాలా బాగా మెయింటైన్ చేసిన విల్లా అండి, అర్జెంట్ సేల్కి వచ్చిందన్నమాట। ఫుల్లీ ఫర్నిచర్డ్, మనకి ఎటువంటి డౌట్ అయితే లేదు, క్లియర్గా చూడొచ్చు మనకి ఫర్నిచర్ అయితే హై ఇంపోర్టెడ్ హై క్వాలిటీ ఫర్నిచర్ అన్నమాట। విల్లా కూడా చాలా బాగా మెయింటైన్ చేసిన విల్లా అన్నమాట, చాలా సూపర్ విల్లా, డూప్లెక్స్ విల్లా అండి। ఈ స్టెప్స్ వచ్చేసరికి మనం చూడొచ్చు బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే ఇచ్చేశారు। అలాగే మనకి గ్లాస్ కి సంబంధించిన గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది స్టెప్స్ కోసం, మనకి సపోర్ట్ కోసం। ఇక మనం పైకి వస్తే మాత్రం పైకి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఉంటుందని పైన పైన ఇది లివింగ్ ఏరియా చూడొచ్చు మనం। ఈ లివింగ్ ఏరియా దగ్గర మనకి డబుల్ బెడ్రూమ్, స్టైడ్ చూసుకుంటే ఒక బెడ్రూమ్, మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇంకో బెడ్రూమ్ ఉంటుందన్నమాట। ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట, క్లియర్గా చూపిస్తాను ఒక్కొక్కటి నేను। ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఫస్ట్ది, ఫుల్లీ కబోర్డ్స్ అండి, ప్రతి రూమ్ అయితే మనకి కబోర్డ్స్తో అయితే చాలా సూపర్ ఇవ్వడం జరిగింది। సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ అయితే ప్రతి రూమ్కి అయితే మెయింటైన్ చేయడం జరిగింది అన్నమాట। అలాగే ఎల్ఈడి లైట్స్ కానీ కబోర్డ్స్ యొక్క ఫుల్ చూడొచ్చు మనం, హై క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఇచ్చేయడం జరిగింది। అలాగే దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ ఇవ్వడం జరిగింది। అలాగే మనకి షవర్ పాయింట్, గీజర్ పాయింట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్నమాట, చూపిస్తాను క్లియర్గా చూడొచ్చు। ఇది వచ్చేసరికి మనకి లివింగ్ ఏరియా అండి, ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట। ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు మనం। ఇది కూడా ఫుల్లీ కబోర్డ్స్తో అయితే చేశారు, ఇదే దీనికైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు అన్నమాట। పైన స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ చూసుకోవచ్చు క్లియర్గా। ఇక ఇది వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి, సీలింగ్ చూడొచ్చు ఫాల్ సీలింగ్ అయితే చాలా సూపర్గా ఇవ్వడం జరిగింది। 300 స్క్వేర్ యార్డ్స్ అండి, క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇంకోసారి చెప్తున్నాను। 300 గజాల్లో కట్టిన విల్లా, నార్త్ ఫేజ్ విల్లా। ఇది వచ్చేసరికి మనకి సైనిక్పురిలో ఉంది, నార్సింగ్ సైనిక్పురిలో ఉంది అనమాట। కాస్ట్ వచ్చేసరికి 30 లక్షలుగా చెప్తున్నారు, అది కూడా నెగషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట। దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మనకి వెస్టర్న్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అనమాట। చాలా సూపర్గా మెయింటైన్ చేసిన విల్లా అండి, ఇక్కడ బాల్కనీ చూడొచ్చు మనకి, గ్లాస్ విండో ఇచ్చారు, గ్లాస్ విండో నుంచి మనకి ఇక్కడ నుంచి బాల్కనీకి వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చు అనమాట। మనకి వ్యూ కూడా చాలా సూపర్గా ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, గ్రీనరీ చూడొచ్చండి బాల్కనీలో మనకి,
ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి ఒకసారి చూపిస్తాను, గల్లీ సైడ్ ఎలా ఉంటుంది సరౌండింగ్స్ అనేది చూపిస్తాను. క్లియర్గా చూడొచ్చు మీరు సరౌండింగ్స్ అయితే హౌసెస్ కనబడుతూనే ఉన్నాయి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న విల్లా అండి, చాలా మంచి లొకేషన్లో ఉన్న విల్లా, అర్జెంట్ సేల్కి వచ్చిందనమాట. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.